ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగుళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888 టీడీపీ అధినేత చంద్రబాబు గారిలో ఒక ధీమా కనిపిస్తుంది ఒక పాజిటివిటీ కనిపిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఖచ్చితమైన లెక్కలో ఉన్నారంట తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా 120 నుంచి 125 స్థానాలు వస్తాయి అని నెల రోజుల నుంచి ఆయన తమ పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నారంట అలాగే మహానాడు తర్వాత కూడా ఆ పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడే సందర్భంలో కూడా చంద్రబాబు గారు చెప్పారంట ఖచ్చితంగా 120 నుంచి 125 వస్తాయి జనసేనతో పొత్తుంటే 150 160 వచ్చే ఛాన్స్ ఉంది మరి పొత్తు లేకుండా వెళ్ళొచ్చు కదా అని కొంతమంది నాయకులు అడిగితే రిస్క్ చేయకూడదు ఏమో ఆ టైంలో చివరి నిమిషంలో ఓటర్ల అభిప్రాయం మారొచ్చు అలాగే బీజేపీతో మనకు అంత సహకారం లేదు బీజేపీ శత్రువుగా మారొచ్చు సో బీజేపీతో మనకు శత్రుత్వం ఉండకూడదు అంటే జనసేనతో కలిసి వెళ్ళడం మంచిది రిస్క్ చేయకుండా వెళ్ళడం మంచిది అని చెప్పారంట సో ఇప్పుడు ఎందుకంటే ఈ టాపిక్ చంద్రబాబు గారు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు జిల్లా పర్యటన సందర్భంగా ఈ అనకాపల్లి జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా కావచ్చు చంద్రబాబు గారి సభలకు భారీగా జనసందోహం వస్తున్నారు మీరు ఒకసారి పక్కన చూడొచ్చు ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ ఎంత భారీగా జనం వచ్చారు అంత ఒక ప్రతిపక్ష నేత మీటింగ్ పెడితే అంతమంది జనం రావాల్సిన అవసరం ఏంటి అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తోంది అధికార పార్టీ అన్ని విధాల 140,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఇస్తామంటుంది అమ్మఒడి ఇస్తుంది విద్యాదీవుని ఇస్తుంది వసతి దీవుని ఇస్తుంది రైతు భరోసా ఇస్తుంది అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని పదే పదే మంత్రులు చెప్తున్నారు సామాజిక న్యాయం చేస్తున్నాము అని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఇంత మంచిగా పరిపాలిస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష నేత సభలకు ఇంత భారీగా జనం ఎందుకు వస్తారంటారు పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలవంతంగా తరలిస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టి మరీ జనాలను తరలిస్తున్నారు అని అంటారా అలా కూడా లేదు తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం ఉంటే అప్పుడు బలవంతంగా తరలిస్తారు ఏ నువ్వు వస్తావా రావా లేకపోతే నీకు స్కీమ్స్ ఆపేస్తా నువ్వు వస్తావా రావా లేకపోతే నీ పెన్షన్ కట్ చేస్తా నువ్వు వస్తావా రావా లేకపోతే నీ సంఘానికి లోన్ ఆపేస్తా అని అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు బలవంత పెట్టరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటింగ్కి రా అని బలవంత పెడితే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు అది వైసీపీకి అనుకూలంగా మారుద్ది వైసీపీ వాళ్ళే కేసులు పెట్టిస్తారు నిజంగా బలవంతంగా తరలిస్తే కానీ బలవంతంగా తరలింపులు లేవు కాబట్టే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టే వైసీపీ కూడా జనాల తరలింపు గురించి ఎక్కడా మాట్లాడట్లేదు ఏమీ అనట్లేదు సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు కాన్ఫిడెన్స్ లెక్క ఏ విధంగా అయితే 120స్లో ఉందో దానికి తగ్గట్టే పాజిటివ్గా మహానాడు తర్వాత పరిస్థితులు మారడం చంద్రబాబు గారి పర్యటనలో మినీ మహానాడు మొన్న చోడవరంలో జరిగిన మినీ మహానాడు కండి దాదాపుగా 150,000 నుంచి 2 లక్షల మంది వచ్చారంట సరే టీడీపీ లెక్కలు 2 లక్షలు వదిలేసినా మనకున్న ఇంటెలిజెన్స్ లెక్క ప్రకారం 100,000 నుంచి 120,000 మంది అయితే ఖచ్చితంగా వచ్చారు ఒక జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడుకి 100,000 మంది హాజరయ్యారంటే మామూలు మాటల అలాగే నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభకు దగ్గర ఒక 60-70 వేల మంది వచ్చారంట ఒక నియోజకవర్గ స్థాయిలో జరిగిన రోడ్ షోకి బహిరంగ సభకి అంతమంది జనం రావడం అంటే మరి అధికార పార్టీకి ఏమనుకుంటుంది ఏమాలోచించాలి సో ప్రతిపక్ష పార్టీల సభలకు జనాలు వస్తున్నారు అంటే అది అధికార పార్టీకి బ్యాక్ సిగ్నలే మహానాడు టీడీపీ సక్సెస్ అయింది వైసీపీ దాన్ని అంత అడ్డుకోవాలని చూసినప్పటికీ వైసీపీ అన్ని విధాల అధికార బలంతో దాన్ని ఆపాలని చూసినప్పటికీ సక్సెస్ అయింది మహానాడు అలాగే మినీ మహానాడు చోడవరంలో సక్సెస్ అయింది నెల్లిమర్లలో రోడ్ షో సక్సెస్ అయింది సో చంద్రబాబు గారు 2 జిల్లాల పర్యటన పూర్తిగా అనుకున్నది అనుకున్నట్టు జరిగింది సో ఇప్పుడు టీడీపీలో ఆ చంద్రబాబు గారు చెప్పిన 120 లెక్కే టీడీపీ నాయకులందరికీ నమ్మకం కలిగిందంట అంటే కొంతమందిలో భయం ఉంది చంద్రబాబు గారు అలా చెప్తున్నారులే ఏముంది ఆయన ధీమాలో ఉన్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అలా పరిస్థితి లేదు అని చాలామంది నాయకుల్లో భయం ఉండేదంట కానీ మహానాడు ఆ తర్వాత మినీ మహానాడు చోడవరం ఈ చంద్రబాబు గారి జిల్లాల పర్యటనల తర్వాత టీడీపీ నాయకులు అందరిలో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఎస్ 120 ఖాయం అని అంతర్గతంగా నెలకొన్న భయం కూడా పోయింది మరి అది ఎంతవరకు వాస్తవం ప్రాక్టికాలిటీ రియాలిటీ అలాగే ఉందా లేదా అనేది మనకు కూడా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 నెలలు అయితే పడుతుంది అప్పుడే మనం ఖచ్చితమైన గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయలేం ఈ ఏడాది డిసెంబర్ వరకు కొంచెం పరిస్థితులు అటు ఇటుగా మారుతూనే ఉంటాయి సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం